సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ హీరోగాను తెలుగు వారికి పరిచయం అయ్యారు. ఆ తర్వాత దర్శకుడిగాను మారారు. ఇప్పుడు ఒకే సినిమాలో రెండు పనులు చేస్తున్నారు. బ్రోకర్ అనే కొత్త సినిమాలో ఆర్పి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఇది నిజంగానే బ్రోకర్ అనే పేరుతో వచ్చే డిఫరెంట్ సినిమా. ఈరోజు సమాజానికి కావాల్సిన సినిమా ఇది. ఇట్ ఈస్ అ సినిమా అంటే మెసేజ్ వచ్చి మెసేజ్ లాగా కాకుండా ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ వే, కమర్షియల్ విధంగా చెప్పే ఒక మ్యాటర్. ఇటువంటి కథ ఆర్పి లాంటి టేస్ట్ ఉన్న మనిషే చేయగలడు. సో ఆయన ఇటువంటి కథని టచ్ చేయడం అనేది ఐఎమ్ రియల్లీ హ్యాపీ. 6.5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆర్టిస్ట్గా కెమెరా ఫేస్ చేస్తున్నాను. అయితే కొన్ని క్యారెక్టర్స్ కొందరు వేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్లో ఈ క్యారెక్టర్కి కథ అనుకున్న తర్వాత ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. ఎందుకంటే శ్రీనివాసంతి లక్ష్మి తర్వాత మళ్ళీ అంత ఛాలెంజింగ్ క్యారెక్టర్. ఈ సినిమాలో మాత్రం నాదొక నెగిటివ్ షేడ్ క్యారెక్టర్. సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు నా అంత, అంటే ఈ సినిమాలో నా పాత్ర అంత విలన్, ఇంకెవరు ఉండరేమో. అవకాశం కోసం ఏమైనా చేస్తాడు తను. అవినీతి అనేది బ్రోకర్స్ ద్వారా ఎంత రేంజ్లో వెళుతుంది మన ప్రజెంట్ సొసైటీలో అని చూపించాలి. చాలామందికి తెలియని కొన్ని అవినీతిలో యాంగిల్స్ చూపించాలి. I just want to say that before I came to shoot for the film, I didn't know much about the story, but only I had seen Arbi sir's Hollywood film, the one that he's directed, and after seeing that I knew that I have to work with him. That's all I can say. And it's a very, very good subject, and there is a lot of scope of performance for this character because there's a complete changeover from, you know, a lot of love between the two to a total difference of opinion. సమస్యల పట్ల స్పందించాల్సిన కథ ఇది. అలాంటి స్పందన ఈ కథలో ఉంది కాబట్టి తక్షణంగా దీన్ని జనాల్లోకి తీసుకెళ్తే మంచిది ఇది అనే ఉద్దేశంతో ఇప్పుడున్న సమస్య ఇదే జనాలకి అని చెప్పి దీన్ని మంచి కమర్షియల్గా అందులో గురువు గారు ఆయన సినిమాలంటే మాకు ఇన్స్పిరేషన్